ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పీఠం రేసు మొదలైంది. కొత్త అధ్యక్షుణ్ణి నియమిస్తారన్న ప్రచారం జోరందుకోవడంతో తదుపరి ప్రెసిడెంట్ ఎవరు అన్న ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. అయితే ఇదే టైంలో పాత కొత్త పంచాయతీ కూడా కొనసాగుతోంది. కొత్త వారికి ఎంపీలుగా టికెట్స్ ఇచ్చారు కాబట్టి పాత వారికి పార్టీ పదవులైన ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీ స్థాయిలో లాబింగ్ జోరుగా సాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న కిషన్ రెడ్డి మరొకసారి కేంద్ర మంత్రి అయ్యారు. బీజేపీలో ఒకే వ్యక్తి రెండు పదవుల్లో ఉండరాదన్న నియమం ఉంది. పార్టీ పదవులతో పాటు ప్రభుత్వ పదవిలో కొనసాగడం కుదరదు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల కిషన్ రెడ్డి రెండు పదవుల్లో కొనసాగారు. దీంతో రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకరయ్యే అవకాశం ఉంది. ఎవరికి అవకాశం వస్తుంది అనే చర్చ అటు పార్టీలో ఇటు రాజకీయ వర్గాల్లోనూ వాడివేడిగా జరుగుతోంది. ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావుతో పాటు మరికొందరి పేర్లు అధ్యక్ష రేసులో వినిపిస్తున్నాయి. ఎంపీ లేదా ఎమ్మెల్యేల్లో ఎవరికొకరికి అవకాశం ఇవ్వచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు పార్టీలో మరొక చర్చ కూడా స్టార్ట్ అయింది. పాత వారికి ప్రాధాన్యతనివ్వాలనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాము సైతం అంటూ కొందరు స్వరాన్ని వినిపిస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు ముందుకొస్తున్నారు. పార్టీలోని వివిధ పదవుల్లోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులుగా పనిచేసిన నేతలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అధ్యక్ష పీఠం కోసం చాలా మంది ట్రై చేస్తున్నారు. వీరిలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఉన్నారు. పార్టీ పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని అడిగినట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, మనోహర్ రెడ్డి వంటి నేతలు బీజేపీ స్టేట్ చీఫ్ పోస్ట్ ని ఆశిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, కనీసం పార్టీ పదవులనైనా ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ బాధ్యతలైనా పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి ఇవ్వండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేవు, పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం పాత వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని అంటున్నారు నేతలు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటున్న వారికి భరోసా ఇచ్చినట్టు ఉంటుందని చెప్తున్నారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే వ్యక్తికి ఇవ్వాలన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అయితే పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎప్పుడు నియమిస్తుంది, ఎవరి వైపు మొగ్గుతుంది అన్నది ఉత్కంఠగా మారింది. తెలంగాణలో బలోపేతం కావాలని అనుకుంటున్న బీజేపీ కీలకమైన అధ్యక్ష పీఠంపై ఎవరిని కూర్చోబెడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.